కణితులు అనేవి మన ఒంట్లో ఎక్కడైనా పుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి మన శరీరానికి ఇరుసు లాంటి వెన్నెముకలో కూడా కణితులు పురుడు పోసుకుంటూ ఉంటాయి. ఈ కణితులు అనేవి హానికరం కానివి ఉండొచ్చు, లేదా క్యాన్సర్ కణితులు కూడా కావచ్చు. వెన్నులో కణితులు పెరుగుతున్నప్పుడు తీవ్రమైన నడుము నొప్పితో పాటు వెన్నెముకలోని నరాలపై కూడా బాగా ఒత్తిడి పడుతూ ఉంటుంది. వీటి మూలంగా కాళ్ళు చేతుల్లో స్పర్శ జ్ఞానం తగ్గటం వంటి లేనిపోని అనర్థాలు కూడా తలెత్తే ప్రమాదం ఉంటుంది. వెన్నెముకలో పుట్టుకొచ్చే కణితుల గురించిన పూర్తి వివరాన్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. స్పైనల్ ట్యూమర్స్ అంటే ఏంటి? ప్రతి మానవుల్లో మెడలో 7 స్పైన్ వర్టిబ్రాస్ ఉంటాయి. థొరాసిక్ పెద్ద నడుములో 12 వర్టిబ్రాస్ ఉంటాయి. కింద నడుములో 5 వర్టిబ్రాస్ ఉంటాయి. టెయిల్ బోన్లో 5 వర్టిబ్రాస్ ఉంటాయి. మొత్తం ఇలాంటివి ఈ అన్నిటిలో కూడా ఎక్కడైనా ట్యూమర్ రావచ్చు. ప్రప్రథమంగా చూసే ట్యూమర్స్ స్పైన్లో అయ్యి సెకండరీ స్పైన్ ట్యూమర్స్ అంటాం. అంటే ఇందాక బ్రెయిన్ ట్యూమర్స్లో చెప్పినట్లాగే సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ ఆర్ కామన్, సర్వసాధారణంగా వచ్చే కామన్. ఎక్కడన్నా క్యాన్సర్ వచ్చి బాడీలో ఊపిరితిత్తులో కానీ, లంగ్స్లో కానీ, బ్రెస్ట్లో కానీ, ఇంటెస్టైన్స్లో కానీ, స్టమక్లో కానీ, కిడ్నీస్లో కానీ, లివర్లో కానీ ఎక్కడ క్యాన్సర్ వచ్చినా ఎముకలకి పాకే అవకాశం సర్వసాధారణంగా ఉంటుంది. ఆ ఎముకలతో పాటు వెన్నెముక లోపల ఉండే స్పైనల్ కార్డ్ కూడా పాకే అవకాశం ఉంటుంది. సో మనం ఒక రకంగా డివైడ్ చేసుకోవచ్చు స్పైనల్ కార్డ్ ట్యూమర్స్ని. ఒకటి వెర్టిబ్రల్ కాలంలో వచ్చే ట్యూమర్స్, రెండు స్పైనల్ కార్డ్లో వచ్చే ట్యూమర్స్. వెన్నులో కణితి ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి? వర్టిబ్రాలు వస్తే సర్వైకల్ స్పైన్, మెడ స్పైన్లో 7 వర్టిబ్రాస్ ఉంటాయి కదా. C4 వర్టిబ్రా అంటే 4 వర్టిబ్రా పైన వస్తే ఏ చెయ్యి, కుడి చెయ్యి కళ్ళ ఎక్కువ కుడి పక్క ఉందా ఎడం పక్క ఉందా, వీక్నెస్ రావడం కానీ, తిమ్మిరి రావడం కానీ, మంట పడటం కానీ అనేది జరుగుతూ ఉంటుంది. అట్లాగే C4 కింద వస్తే కాళ్ళు రెండు వీక్ అవ్వటం కానీ జరుగుతూ ఉంటుంది. దీంతోపాటు మనకి ఇంకో ముఖ్యమైన సిమ్టమ్ ఏంటంటే యూరిన్ అనేది చాలా అర్జెంటుగా వస్తుంది, కంట్రోల్ చేసుకోలేవు. లెట్రిన్ కూడా కంట్రోల్ చేసుకోలేము. అది సర్వైకల్ స్పైన్లో ట్యూమర్స్ వస్తాయి. అట్లాగే థొరాసిక్ స్పైన్ తీసుకుందాం, పెద్ద నడుముని తీసుకుందాం, సేమ్ సిమ్టమ్స్ అనేవి. కామన్గా చూసే సిమ్టమ్ మనం బ్యాక్ పెయిన్ అంటామండి. ఆ బ్యాక్ పెయిన్ అనేది ఎలా వస్తుంది, అన్బేరబుల్ బ్యాక్ పెయిన్ ఉంటుందండి. ఎముకలో ట్యూమర్ వస్తే రాత్రిపూట పడుకునేటప్పుడు చాలా ఎక్కువ సివియర్ పెయిన్ ఉంటుంది, అన్బేరబుల్గా ఉంటుంది. ఆ ఎముక ట్యూమర్ అనేది రాత్రిపూట ఎక్కువ పెయిన్తో పాటు అది వచ్చి వెన్నుపాముని ఒత్తటం వల్ల, ఎముక నుంచి వర్టిబ్రా నుంచి పాకి వెన్నుపాముని ఒత్తటం వల్ల రెండు కాళ్ళు అనేవి పనిచేయకుండా పోతాయి. స్పైనల్ కార్డ్లో కూడా ట్యూమర్స్ వస్తే సేమ్ సిమ్టమ్స్ అనేవి అలాగే ఉంటాయి. కింద నడుములో ట్యూమర్స్ వస్తే అలా ఉంటాయి. కింద నడుములో ట్యూమర్స్ వస్తే మనకి కుడి పక్క వచ్చిందా ట్యూమర్, ఎడం పక్క వచ్చిందా, వెన్నుముక్కకు వచ్చిందా, వెన్ను స్పైనల్ కార్డ్లో వెన్నుపాములో వచ్చిందా. సపోజ్ ఇక్కడ కాళ్ళు వీక్ అనేవి చాలా తక్కువ, ఆ 5 రూట్స్ ఉంటాయి మనకి లంబార్లో, ఆ 5 రూట్స్లో L1 ఎఫెక్ట్ అయిందా, L2 ఎఫెక్ట్ అయిందా, L3 ఎఫెక్ట్ అయిందా, ఆ ఎఫెక్ట్ అయ్యే రూట్ని బట్టి మనకి పెయిన్ డిస్ట్రిబ్యూషన్ కూడా తెలుస్తుంది. వెన్నులో కణితుల్ని ఎలా నిర్ధారిస్తారు? మనకి గోల్డ్ స్టాండర్డ్ ఇన్వెస్టిగేషన్, మనకి స్పైనల్ కార్డ్లో కానీ వెన్నుముకలో కానీ ట్యూమర్స్ని తెలుసుకోవడానికి MRI అంటాము. MRI స్కానింగ్ చేస్తే ఏ లెవెల్లో ట్యూమర్ వచ్చింది, అది క్యాన్సర్ ట్యూమరా, బినైన్ ట్యూమరా, ఆర్ బినైన్ నాన్ క్యాన్సర్స్ ట్యూమర్ అనేది తెలుస్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత సైజులో ఉంది, దాన్ని మనం తీయగలుగుతామా లేదా అని కూడా MRI టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. MRI టెస్ట్ చేసిన తర్వాత ఫర్దర్గా ఏం చేయాలి, స్పైనల్ కార్డ్లో ట్యూమర్ వచ్చింది, ఉదాహరణకి సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అనుకోండి, సెకండరీ స్పైనల్ ట్యూమర్స్ అనుకోండి, అది మెయిన్ క్యాన్సర్ ఏంటి, ఉదాహరణ తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, బ్రెస్ట్ క్యాన్సర్ కంట్రోల్ ఉందా లేదా చూసుకోవాలి ఫస్ట్. దాంతోపాటు ఈ స్పైనల్ కాలంలో మెటాసైస్ అంటే సెకండరీ ట్యూమర్స్ వచ్చినాయి కాబట్టి ఇంకా ఫర్దర్గా ఇంకెక్కడైనా స్ప్రెడ్ అయిందా లేదో చూసుకోవాలి ట్రీట్మెంట్ ఇచ్చే ముందు. స్పైనల్ కాలంలోనే కాకుండా బాడీలో అంతా స్ప్రెడ్ అయితే ఫర్దర్గా ట్రీట్మెంట్ అనేది అంత ఉపయోగం ఉండకపోవచ్చు. అలాగే కాకుండా ఇంకెక్కడా ట్యూమర్ లేకుండా ఓన్లీ స్పైనల్ కాలం అని వెన్నెముకలోనే ట్యూమర్ వస్తే అది వెన్నుపాముని కంప్రెస్ చేస్తూ ఉంటే దాన్ని ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు. వెన్నులో కణితులకు చికిత్స ఎలా ఉంటుంది? ట్యూమర్ ఉంది, అది సర్వైకల్ స్పైనల్ ట్యూమర్ ఉంది, స్పైనల్ కార్డ్లో ట్యూమర్ ఉంది, ఆర్ వెన్నెముకలో ట్యూమర్ ఉంది, అంటే ట్రీట్మెంట్ ఏంటి అంటే, ఉదాహరణకి మనం ప్రైమరీ స్పైనల్ కార్డ్ ట్యూమర్స్ తీసుకుంటే విత్ఇన్ ద స్పైనల్ కార్డ్లో ట్యూమర్ వచ్చింది కాబట్టి ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ ఏంటంటే సర్జరీ చేసి దాన్ని టెస్ట్కి పంపించి తీయగలిగితే మొత్తం తీసేసు. ఒకవేళ తీయలేకపోతే స్పైనల్ కార్డ్ లోపల ట్యూమర్ మొత్తం తీయలేము కాబట్టి ఎంత వస్తే అంత తీసేసి సర్జరీ అయిపోయిన తర్వాత రేడియేషన్ అనేది పెట్టుకోవచ్చు. అలా కాకుండా స్పైనల్ కాలంలో ట్యూమర్ వస్తే
అది వెన్నుపాము కంప్రెస్ చేస్తుంది అంటే, వెన్నుపాము కంప్రెస్ చేయకపోతే సెకండరీ ట్యూమర్స్ అయితే డైరెక్ట్గా రేడియేషన్ పెట్టుకోవచ్చు. అలా కాకుండా ఈ ఎముకతో పాటు వెన్నుపామును కూడా ఒత్తిడి చేస్తూ ఉందంటే ఆ ట్యూమర్ తీసేసి సర్జరీ ద్వారా ట్యూమర్ తీసేసి తర్వాత రేడియేషన్ అనేది పెట్టుకోవాలి. వెన్నులో కణితులపై ఎలాంటి అవగాహన అవసరం? ఇప్పుడు 100 మంది 1000 మంది ప్రజలు నాకు నడుము నొప్పి వచ్చిందని నా దగ్గరికి వస్తే అది మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద టైం డీజనరేటివ్ స్పైన్ పెయిన్ అంటాం. ఎందుకంటే వయసుతో పాటు మన డిస్క్లో ఉన్న వాటర్ తగ్గిపోవడం వల్ల ఆ డిస్క్ ప్రొలాప్స్ అనేది వస్తుంది. 100 మందిలో 99 మంది కూడా ఆ డిస్క్ ప్రొలాప్సే ఉంటాం. కానీ అది తెలియాలంటే మనం పరీక్షలు చేసుకోవాలి. పరీక్షలు చేసుకున్న తర్వాత అది ట్యూమర్ అని తెలిస్తే ఫర్దర్గా సర్జరీయా, రేడియోథెరపీయా, కీమోథెరపీ అనేది డిసైడ్ చేసుకోవాలి. సో ప్రతి పేషెంట్, ఏ పేషెంట్ అయినా ఒక ఏజ్ దాటిన తర్వాత బ్యాక్ పెయిన్ అనేది సివియర్గా వస్తే, కాలు చేయి తిమ్మిరవటం కానీ మొద్దుబాటం జరిగితే డాక్టర్ సంప్రదించి దాని ఫర్దర్ సంబంధించిన పరీక్షలు చేసుకుంటే మంచిది. అలా కాకుండా ఒక క్యాన్సర్ పేషెంట్కి బ్యాక్ పెయిన్ వచ్చింది అనుకోండి, ఆల్రెడీ క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యింది, ఉదాహరణకి లంగ్ క్యాన్సర్ పేషెంట్ ఉంది, దానికి సివియర్ బ్యాక్ పెయిన్ వచ్చింది, కాళ్ళు మెల్లమెల్లగా వీక్ అవుతూ ఉన్నాయి, రోజు రోజుకి వీక్ అవుతూ ఉన్నాయి, వారం రోజుల్లో కంప్లీట్గా బెడ్ రిడెన్ అయిపోయిందంటే అది ఎంఆర్ఐ చేసుకొని ఆ క్యాన్సర్ అక్కడ పాకిందని మనం ఎంఆర్ఐ చేసుకోవడం ద్వారా నిర్ధారణ చేయవచ్చు. కణితులు మన ఒంట్లో ఎక్కడ పురుడు పోసుకున్నా ప్రమాదమే. కీలకమైన వెన్నులో కణితులు పెరుగుతున్నాయని తెలిసినప్పుడు ఆలస్యం చేయకుండా వాటికి వైద్యం తీసుకోవాలి. తొలి దశలోని గుర్తించి చికిత్స తీసుకుంటే క్యాన్సర్ కణితుల్ని తేలికగానే మాయం చేయొచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో గొంతు బొంగురు సమస్యగా మారినప్పుడు వేడివేడి టీలోని కొద్దిగా తేనెను కలుపుకొని తాగండి. తేనెలో ఉండే సహజ సిద్ధమైన యాంటీవైరల్ గుణాలు గొంతు బొంగురుకు కారణమైన వైరస్లను నాశనం చేస్తాయి. గొంతు బొంగురు ఇట్టే తగ్గి